తెలుసు మహేష్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఎప్పుడలాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను నేను రెడీగా ఉన్నాను లోపల బాబు కూడా రెడీయే బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ దా 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 నన్ను కూడా నా డాడీ నన్ను కూడా ఎత్తుకో నన్ను కూడా ఎత్తుకో అమ్మా ఆ పడిపోతున్నా 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 పడిపోయి అమ్మా ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మం చేస్తున్నాం పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేస్ కూడా ఓపెన్ చేయలేదు ट्रांसफर महेश ना माट विनी उद्योग माने नूरे बिजनेस पिचिदाना मन एक्किन ट्रैन एक्सीडेंट अयिंदनी लाइफ लो ट्रैन एक्कडम मानेस्तामा एप्पुडु नन्नु माटल्लो गेलवनिच्चावु पद पद ना तल्ली तेलंगाणा मुद्दु बिड्डलारा तेलंगाणा गड्ड भावी पौरुलारा మన తెలంగాణ కోటి రతనాల వీణ అది ఒకప్పుడు ఇప్పుడేముండేయడ రాళ్ళు రప్పలు బీళ్ళు తప్ప ఏమీ లేని బీద మనం ఇలా బీదలై బీడులై మిగిలిపోవడానికి కారణం ఆంధ్ర పాలకులని మనవ చేస్తా ఉండా ఈ ఆంధ్రోళ్ళు తెలంగాణ మొత్తాన్ని దోచుకెళ్ళిపోయిండ్రు ఈ దోపిడిని మనం అరికట్టాలి దోపిడిని మనం కొనసాగనివ్వకూడదు మన హక్కును మనం దక్కించుకోవాలి అందుకనే మనం ఎగరేనడడు బిగించాలి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలే కృషి చేయాలే అని కూడా మీకు మనవి చేస్తా ఉంటా అవద్దం ఆంధ్రయ దగాపడింది తెలంగాణను మనం ఎడ్యుకేట్ చేశాం నాగరికత నేర్పాం సంస్కృతి నేర్పాం తెలంగాణలో కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీని డెవలప్ చేశాం సొంత కొడుకన్నా ఎక్కువగా చూశాం ఇలా ఎన్నో చేశాం అలాంటిది తెప్పదాటగా ఏరు తగలేస్తారా అదే ఏరు దాటక తెప్పదాగలేస్తారా నేను అడుగుతున్నాను ఇది న్యాయమా ఇది ధర్మమా ఆంధ్ర వాళ్ళు చెవులే పువ్వుల్లా కనిపిస్తున్నాయా ఆంధ్ర వాళ్ళు నేర్పిన త్యాగం మరవద్దని తెలంగాణ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రులు నేర్పిన నాగరికత మరవద్దని జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎన్నో చెప్పాలని వచ్చి మర్చిపోయాను కానీ నీ వెళ్ళ స్టేషన్ తీసుకెళ్ళు అమ్మా మా దేవుర్ తల్లే కర్నూలండి సార్దే కడప అంటే రాయలసీమ ఆ రాయలసీమ అపోయా ఏ బండి అపోయా అపండి బండి జీప్ అపోయా స్వామే ఏ జీప్ అపో ప్రత్యేక రాయలసీమ కోసం ఎందుకు ఉద్యమించలేదు తల్లి మాకే అన్యాయం జరిగిందండి ఏం అన్యాయం జరగలేదా ఏ టు జెడ్ అన్యాయమే జరిగిందమ్మా నీ భర్త నిజాయితీ పరుడైన అధికారి ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతున్నాయి నాన్ లోకల్ కాబట్టి ఆంధ్రవాడు కాదు కాబట్టి తెలంగాణ వాడు కాదు కాబట్టి అదే మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటే అప్పుడు నువ్వు నీ భర్త కడప కర్నూలులోనే ఉండొచ్చు అంటే రాయలసీమలోనే ఉండొచ్చు ఇంకొక కీలక విషయం తల్లి మేము ఎట్లాగైతే తెలంగాణలో ఉద్యోగాలుండి తెలంగాణ వాళ్ళకి రావాలని ఉద్యమం చేస్తా ఉన్నామో అలాగే సెపరేట్ రాయలసీమ వస్తే రాయలసీమలోనే తిరుపతి ఉంది కాబట్టి కోటపైకి రాయలసీమ వాళ్లే పోవాలి వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోవాలి వాళ్ళు మాత్రమే లడ్డూలు తీసుకోవాలి అది అని డిమాండ్ చేయొచ్చు అరే ఎప్పుడైనా మీ వాళ్ళు మీ రాయలసీమ వాళ్ళు కొండ మీద పోతే మీకు డైరెక్ట్ గా దర్శనం దొరికిందమ్మా అవ్వదు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళది తెలంగాణ వాళ్ళది రద్దీ ఎక్కువైంది కాబట్టి అది రెండు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అదే మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటే రద్దీ తగ్గిపోతుందమ్మా రెండు నిమిషాల్లో దర్శనం దొరుకుతుంది గర్భగుడిలో గంట ఉండొచ్చు గుడి బయట గంట ఉండొచ్చు కొండపైన వారం రోజులు ఉండొచ్చు కొండ చుట్టూ వారం తిరగొచ్చు పది రెట్లు తెచ్చుకోవచ్చు తొమ్మిది మందికి పెట్టొచ్చు మిగతా ఒకటి వాళ్ళకి ఉండొద్దు మరి తొమ్మిది ఐదు ఆంధ్రాకి నాలుగు తెలంగాణకి దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను ఐదు తెలంగాణకి రావాలి నాలుగు ఆంధ్రాకి ఇక్కడే తెలంగాణ అన్యాయం జరుగుతుంది లడ్డూల దగ్గర ఎక్కడ తిరుమల కొండ ఎక్కడ ప్రత్యేక రాయలసీమ ఎక్కడ నా ట్రాన్స్ఫర్ దానికి దీనికి లింక్ ఉందంటరా ఆఖరికి తిరుమల లడ్డూకి కూడా రాజు కలుపుతారా అమ్మో మీ ఇద్దరి మాటలో జనాలు కానీ విన్నారంటే రాష్ట్రం మూడు ముక్కలు కాదు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ప్రత్యేక రాష్ట్రం అవుతుంది మిమ్మల్ని వదలరా పదండి పదండి ఓ మో ముందుకెళ్ళక మీరు ఎక్కడాగాలో మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సర్దో పిల్లల్ని స్కూలుకు పంపించవు
కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం, మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ ఓనా కాదా? చెప్పు డాడీ, చెల్లి అడుగుతుంది చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే మమ్మీ చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాట్లాడుకోవిపోయినారా? మీకు ముందు చెప్తా. భయపడిపోయినరా? అమ్మో చిన్న పిల్లలకు ఓటక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. మంగళం హారతి తీసుకో మహేష్. రాయలసీమ వాస శ్రీ వెంకటేశ. అదేంటే ఏడుకొండల వాస, తిరుమల వాస అని ఉండాలి కదా. తిరుమల ఎక్కడుంది? తిరుపతిలో. తిరుపతి? చిత్తూరులో. చిత్తూరు? రాయలసీమలో. మరి అదే కదా రాశాను. కరెక్టే, ఇన్నాళ్ళు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడదామని. తిరుపతి కొండ మా రాయలసీమ సొంతం. తిరుపతి లడ్డు మా రాయలసీమ ప్రజలకి మాత్రమే. కొండ మీద కాటేజీలన్నీ మా రాయలసీమ ప్రజలకే. ప్రత్యేక రాయలసీమ జిందాబాద్ 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 జిందాబాద్. తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి అంటున్నారు. అలాగే తిరుపతి కొండ మీద రాయలసీమ ప్రజలు మాత్రమే గుండు కొట్టించుకోవాలి. గోవిందా గో.